హైకోర్టు కులగణన 3 నెలల లోపల చేపట్టి నివేదిక ఇవ్వండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిన్న తెలియజేయడం జరిగింది. ఇది ఒక రకంగా బీసీల్లో ఒక ఆనందాన్ని నింపినటువంటి వార్త, ఎందుకంటే కాస్ట్ సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దేశానికి అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తించి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కానీ తర్వాత అనేక సందర్భాల్లో కూడా క్యాస్ట్ సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని చేయాల్సిందే అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టించి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇప్పుడు అన్ని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి క్యాస్ట్ సెన్సస్ విషయంలో. గతంలో అనేక సార్లు 1931 వరకు క్యాస్ట్ సెన్సస్ చేసిరు, ఆ తర్వాత ఈ ప్రపంచ యుద్ధాల పేరు మీద క్యాస్ సెన్సస్ ఆగిపోయింది, ఆ తర్వాత క్యాస్ సెన్సస్ను ముట్టుకోలే. క్యాస్ట్ సెన్సస్ను చేయాలనే ప్రతిసారి ఆలోచన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. అటు న్యాయస్థానాల నుంచి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేది క్యాస్ట్ సెన్సస్కి. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ నిర్ద్వందంగా క్యాస్ట్ సెన్సస్కి మేము ఒప్పుకోమని చెప్పేసి కుండబాదలు కొట్టింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలు ముఖ్యంగా వాళ్ళ లెక్కలు అడుగుతూ ఉన్నారు. మెజారిటీ ప్రజలైన ఓబీసీలు లెక్కలు అడుగుతున్నటువంటి సందర్భంలో అనివార్యంగా ఆర్ఎస్ఎస్ కూడా క్యాస్ట్ సెన్సస్ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము సమ్మతిస్తున్నాం అనేటువంటి మాటను అటు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది. అటు ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి దాన్ని ముక్తకంఠంతో బలపరుస్తూ వచ్చింది మొదటి నుంచి క్యాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటి మాట. సరే, రాహుల్ గాంధీ గారి కంటే ముందు ఏం జరిగింది అనేది పక్కకు పెడితే, రాహుల్ గాంధీ గారి ఎంట్రీ తర్వాత బీసీలకు ఒక కొత్త ఆశాకిరణంలాగా కనబడి క్యాస్ట్ సెన్సస్ చేస్తామనేటువంటి మాట చెప్పిండు. సో అట్లా బీసీలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేసి క్యాస్ట్ సెన్సస్ వైపు తీసుకుపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అటు భారతీయ జనతా పార్టీ ఓకే అన్నది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఓకే అన్నది. ఈ దేశంలో ప్రధానమైనటువంటి భాగస్థులు ఎవరైతే ప్రధానమైన రాజకీయ పక్షాలు ఉన్నాయో వాళ్ళు దాదాపుగా ఓకే అని చెప్పారు. ఇటు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ చేసిండు. ఇట్లా ఎన్డీఏ పక్షాలు, అలాగే ఎన్డీఏలో ఉన్నా కూడా రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే అని చెప్పారు. ఇట్లా అన్ని పక్షాలు క్యాస్ట్ సెన్సస్ కోసం ఏది సహకరిస్తూ ఉన్నాయి. ఇక అడ్డున్నది ఎవరు, క్యాస్ట్ సెన్సస్కి ఎవరు అడ్డున్నారు? క్యాస్ట్ సెన్సస్కి తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం అనేటువంటి మాట తెలంగాణ ప్రభుత్వం నిన్న అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టులో చెప్పడం జరిగింది. మేము క్యాస్ట్ సెన్సస్ ముందుకు పోతా ఉన్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది, కేంద్రం అనుకూలంగా ఉంది, అన్ని పక్షాలు అనుకూలంగా ఉన్నాయి. బీసీ ప్రజలారా, ఇది ఒక సువర్ణమైనటువంటి అక్షరాలతో రాసుకునేటువంటి రోజు బీసీలకు. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు మన లెక్కను తాకడానికి కూడా, మన తలకాయను లెక్కబెట్టడానికి కూడా భయపడ్డటువంటి వాళ్ళంతా ఇవాళ ఎందుకు ఈ మార్పు వచ్చింది పార్టీలో? ఎందుకు వచ్చిందంటే బీసీలు చైతన్యవంతమైనరు, బీసీల కాడికి లెక్కలు వచ్చేసినాయి. బీసీల కాడికి మీరు చూసారు కదా, నిన్న మొన్న మనం లెక్కలు చెప్పుకున్న లెక్కలు, విద్యాశాఖలో ముదిరాజుల సంఖ్య ఎంత, క్లాస్ 1లో 80 మంది ఉంటారు. సో ఇట్లా మనం లెక్కలన్నీ చెప్పు, ఈ లెక్కలన్నీ ప్రజల దగ్గరకు వచ్చేసినాయి. ఏదో ఒకరోజు ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందుకే ప్రజలకు ఈ లెక్కలు చెప్పడం శ్రేయస్కరమని భావించినటువంటి అన్ని పార్టీలు క్యాస్ట్ సెన్సస్కు ఓకే అన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో. ఇప్పుడు దేశ జనాభాను లెక్కలు పెట్టాలి. దేశ జనాభాను లెక్కలు పెట్టే సందర్భంలో భారతీయ జనతా పార్టీ మన క్యాస్ట్ సెన్సస్ చేస్తుందా అంటే, 2021లో శాంపిల్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఆ శాంపిల్ సర్వే కార్యక్రమంలో కేవలం ఎస్సీ ఎస్టీలై మాత్రమే లెక్క పెట్టింది, అక్కడ కులగణన చేయలేదు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ దాన్ని ఏమైనా మార్స్తుందా, లేకపోతే మేము బీసీలే లెక్క పెట్టము, కులాలని లెక్క పెట్టము, ఓన్లీ ఎస్సీ ఎస్టీలే లెక్క పెడతాం అనేటువంటి విధానంతో పోతుందా అనేది బంతి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోర్టులోకి వచ్చేసింది. అటు నరేంద్ర మోడీ కుద్దు ఓబీసీ అని చెప్పి చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఓబీసీల లెక్కలు తీయడం కోసం ఎంతవరకు ముందుకు వస్తుంది? ఇది ఒకటైతే, ఇప్పటివరకు కేసీఆర్
ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు. వీళ్ళు ముగ్గురు కూడా రైతు రుణమాఫీ చేయాలని, యూట్యూబర్లను వేధించొద్దని, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాజీనామా చేయాలని, ఈ డిమాండ్లు మాత్రమే తప్ప బీసీ కులగణన చేయాలనేటువంటి మాట ఈ ముగ్గురు నోట్లకేం రాలే. ఇక్కడ మనం దోషులు ఎవరు ఏందనేది ప్రజలు పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ముఖ్యంగా బీసీలు పసిగట్టాలి. కేసీఆర్ నోట్లకేని బీసీ కులగణన గురించి రాలే, కేటీఆర్ నోట్లకేంచి రాలే, హరీష్ రావు నోట్లకేంచి రాలే. బీసీలారా మన శత్రువులు ఎవరో మన కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మీకు. వాళ్ళే వాళ్ళ విధానాన్ని బయట పెట్టాలి. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ క్యాస్ట్ సెన్సస్ పైన స్పష్టమైన ప్రకటన చేయాలి. రెండోది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కులగణన పైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాలి. నువ్వు కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా? ఇక తిరిగి మాటలొద్దు, రెండే అనుకూలమా వ్యతిరేకమా? భారతీయ జనతా పార్టీ కూడా ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ ఒప్పుకుంది, మరి భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకమా అనుకూలమా? కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉంది, సిపిఐ కూడా క్లియర్గా ఉంది, లెఫ్ట్ పార్టీలు ఓకే అంటా ఉన్నాయి. అక్కడికి కోదండరామ్ గారు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కులగణన చేయాలని చెప్తా ఉన్నాడు, 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. అటు జీవన్ రెడ్డి గారు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నాడు, మేము ఓసీలం 5% కంటే తక్కువ ఉన్నాం, మాకు 10% అమలు చేస్తారు, ఇది బీసీలకు అన్యాయం చేయడమే అని చెప్పి ఆయన గొంతెత్తి చెప్తా ఉన్నాడు. సో ఇట్లా అనేకమైనటువంటి ప్రజలు బీసీ కులగణన పైన వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పకుండా, కులగణన చేయాలా వద్దా అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పకుండా ఎమ్మెల్యేల ఫిరాయింపు, హాస్టల్లో బువ పెడతలేరని, కరెంటు పోతుందని, రుణమాఫీ కాలేదని, ఇగో ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ డ్రామాలు తర్వాత ఆడుదురు, దానికి టైం ఉంది. కానీ ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ 3 నెలల లోపల పూర్తి చేయాలనేటువంటి మాట హైకోర్టు చెప్పిన ధర్మిళ, మీ అభిప్రాయం ఏంది? మీరు క్యాస్ట్ సెన్సస్ కు వ్యతిరేకమా అనుకూలమా? ఇది ఇప్పుడు చెప్పురు లెక్క. చాలా మందికి దడ అంటుంది ఇప్పుడు గుండెలలో, ఎందుకంటే బీసీల లెక్క బయటకు వచ్చిన తర్వాత బీసీలు రాజకీయంగా చైతన్యవంతమైతే తరతరాలుగా మేము వేసుకున్నటువంటి పునాదులు ఎట్టిపోతాయని అనుకుంటారు. బీసీలు ఎప్పుడు ఎవరి పునాదులు కూల్చలేదు. బీసీలు వాళ్ళ లెక్క అడిగిరు, అంతే, వాళ్ళ లెక్క అడిగిరు. బీసీలు ఎవరి పునాదులు కూల్చలేదు, బీసీలు ఎవరి సొమ్ము గుంజుకొని తినలేదు, బీసీల సొమ్మే ఒకటి గుంజుకొని తిన్నాడు ఇంకా కాకపోతే. కానీ విషయం ఏంటంటే మేము బీసీలమైనటువంటి ప్రజలము, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఉన్నది సమానంగా తిందామని, మీ పావుషేరు మీరు, మా పావుషేరు మేమని మా డిమాండ్ అంతే, అంతకంటే కానీ లేకపోతే ఏదో గుంజుకొని తిందాం, ఏదో చేద్దాం అనేటువంటి ఇంటెన్షన్ మాకు లేదు. అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఒక మాట నిన్న అమెరికా పర్యటనలో ఒక మాట కీలకంగా చెప్పిండు. ఆ మాటను వీలైతే ఇప్పుడు The elephant in the room is that 90% of India, OBCs, Dalits, Adivasis, they don't play the game. They're not even in the game. Caste census is one of 3 ideas. It's a simple exercise to say, okay, we've been, you know, we got independence 1947. We've been going for a while now. Let's see how have the lower castes, backward castes, Dalits, how have they integrated into this system? What is it actually that they're participating in? Now, there are 2 other components. One is the idea of a socio-economic survey. So we want to not only understand how many Dalits there are, how many OBCs there are, but we want to understand what their social position looks like, what their financial position looks like, what their economic position looks like. And the third component, which I think is very important, we want to take a look at India's institution. We want to look at the media, healthcare, we want to look at education, the onus, the structures that deliver these services. And we want to get a sense of what is India's participation in these institutions. This is now an unstoppable idea. ఇక్కడ ఇక్కడ క్లియర్గా కులగణనకు తక్కువైనటువంటి ఏ అంశం కూడా యాక్సెప్టబుల్ కాదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి కులగణన ఇంకా అల్టిమేటు, కులగణన జరగాల్సిందే క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి మాట అమెరికాలో పోయి కూడా అదే చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో కూడా పదే పదే అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి
కాస్ట్ సెన్సస్ అనివార్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 150 కోట్ల రూపాయల బడ్జెట్ను దానికోసం కేటాయిస్తూ జీవోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ క్యాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి వ్యవహారం పైన సంతకం చేసిందా చేయలేదా, ఇంకా మరి ఇవాళ చేస్తాడో రేపు చేస్తాడో, కానీ చేయడానికి సుముఖంగా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేయడానికి సిద్ధంగా ఉంది. నేను బీసీలకు ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, క్యాస్ట్ సెన్సస్ చేసేటువంటి సమయంలో మీ కులం అడిగితే మేము చెప్పమని పొరపాటున అనకుర్రి, మేము చెప్పమని అనకుర్రి, ఖచ్చితంగా మీ కులం చెప్పుర్రి, మీ కులం చెప్పుర్రి. స్కూల్ పోగానే నువ్వు ఏ కులము, ఏ ఇండియనా కాదా, ఏ మతం ఎన్ని అడుగుతారు కదా, సేమ్ అవన్నీ ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ మీరు సరిగా చెప్పకపోతే లెక్కలు సరిగా రావు, గుర్తుపెట్టుకోండి. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళకంటే ముందు ఒక ఈ లెక్కలు ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఏం జరిగింది, ఏది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు ప్రవేశ పరీక్షలో బీసీడీ విద్యార్థులకు మేల్ అయితే 14 ర్యాంకు, ఫీమేల్ విద్యార్థి అయితే 29వ ర్యాంక్ కట్ ఆఫ్. 33 సీట్లున్న రెగ్యులర్ కోర్సులో అదే 1% ఉన్న అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ వల్ల 1240 ర్యాంకు 1480 ర్యాంకు వచ్చిన ఈడబ్ల్యూఎస్ అంటే పెద్దోళ్లకు, పెద్ద కులపోళ్లకు 1200 ర్యాంకు వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఈ బీసీడీలో ఉన్నటువంటి పిల్లలకు ఎంత ర్యాంకు రావాలి, 14 ర్యాంకు, 15వ ర్యాంకు వస్తే రాదుగా, రాదు అబ్బాయిలకైతే, అమ్మాయిలకైతే 30 ర్యాంకు దాటితే రా, కథం అయిపోయినట్టే. ఇంకో ఇదే లెక్క, ఇంకా చూడ్రి, ఇంకో 14వ ర్యాంకు వచ్చింది, ఇదే కట్ ఆఫ్ బీసీడీ. ఏది ఉండేపోయినా అలా మంచి అట, రెగ్యులర్ ఓపెన్, ఈయన 14 మార్క్ అంటే బీసీ వాళ్లకు 14వ ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. ఇగో సౌజన్య గోపిశెట్టి ఆమెకు ఏది 29వ ర్యాంక్ వచ్చింది, ఇదే లాస్ట్ గా అంతే. ఇక తర్వాత బీసీడీలకు లేదు కానీ ఓసీలకు ఎంత ర్యాంక్ వస్తుంది అంటే, ఇగో 1240 ర్యాంక్ వచ్చిన సంగారెడ్డి శ్రీనివాస రెడ్డికి సీట్ వచ్చింది, 1480 ర్యాంక్ వచ్చిన ప్రభాకర్ రెడ్డికి సీట్ వచ్చింది. ఇగో ఈడబ్ల్యూఎస్ కథ, ఇగో ఇది ఈడబ్ల్యూఎస్ ని మనం కనుక వాస్తవికమైనట్టు ఎస్ ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. ఎట్లా అమలు, నేను జడ్జిమెంట్ కాపీ కూడా నేను మొన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలిసి ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి అన్యాయం ఏ విధంగా జరుగుతూ ఉంది బీసీఎస్సీ ఎస్టీ పిల్లలకు అని చెప్పి క్లియర్ గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దానికి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ కాపీ జత చేసి ఇచ్చిన, దాంట్లో ఈ మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మిగిలినటువంటి వాళ్ళకు పోంగా 50% రిజర్వేషన్ వీళ్ళకి పోతే మిగిలిన 50లోంచి 10% ఇవ్వాలి తప్ప మొత్తం 100లోంచి 10% ఇవ్వడం వల్ల ఇది వచ్చింది. అది కూడా మాక్సిమం అంటే మొత్తం ఇవ్వాలని రూల్ లేదు. ఇక్కడ వీళ్ళకి రాకపోతే ఈ 2 సీట్లు ఇవి ఓపెన్ కేటగిరీలకు పోతే బీసీ పిల్లలకు వచ్చేది. ఎస్, ఇప్పుడు నేను చెప్తా ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ అన్నిట్లలో చదువుతున్నటువంటి విద్యార్థులు, ఎస్ ఈడబ్ల్యూఎస్ మీ కొంపలు ముంచుతా ఉంది. ఈడబ్ల్యూఎస్ ను అడ్డుకోవలసినటువంటి ప్రభుత్వాలు, కోర్టులు కూడా, ఇప్పుడు మధ్యప్రదేశ్ కోర్టు చెప్పింది తీర్పు, కానీ బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే కాడ వెంటనే కోర్టు స్పందించి మేము తీర్పు చెప్పేదాకా దాన్ని అమలు చేయొద్దు అంటారు. ఈడబ్ల్యూఎస్ కోట అన్యాయంగా మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తా ఉంది మన రాష్ట్రమే. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు చెప్తా. ఖమ్మం జిల్లాకు సంబంధించింది, ఒక్క నిమిషం, ఇప్పుడే ఈడబ్ల్యూఎస్ మన కొంపలు ఎంత ముంచుతుందో ఒకసారి చూపిస్తా. దేశవ్యాప్తంగా అర్థమైంది, వాళ్ళకి 1000 ర్యాంకు వస్తే కూడా 1240, 1480 ర్యాంకు వస్తే కూడా సీట్ వస్తుంది. ఇక్కడ 15 ర్యాంకు వస్తే సీట్ రాదు, ఇక చూసుకో, ఇక ఓపెన్ చేయి, టాప్లు ఉన్నా కానీ. రైట్, ఇక్కడ చూడ్రి, ఈడబ్ల్యూఎస్ కోట అత్యధికంగా ఈడబ్ల్యూఎస్ తో లబ్ధి పొందుతున్నది తెలంగాణలో మాత్రమే. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ఓసీ పాపులేషన్, జమ్మూ కాశ్మీర్ లో 69% ఉన్నారు, అక్కడ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ఓసీ పాపులేషన్ లో 34.65% అక్కడ ఏది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అక్కడ 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు, 10% అమలు చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 1, అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎంత,
0.28% అక్కడ రిజర్వేషన్ దొరుకుతా ఉంది. అది 69% ఉన్నటువంటి కాడ వాళ్ళకి 10% రిజర్వేషన్. ఇక ఢిల్లీలో 63.80% మంది అక్కడ ఈడబ్ల్యూఎస్ఓలో ఉన్నారు. ఇక్కడ వీళ్ళకు 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. ఎంత 163% ఉన్న కాడ 10% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో 62% ఉన్నా ఇంప్లిమెంట్ చేస్తలేరు అక్కడ. ఇక్కడ ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం చేయాలని చెప్తాను. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంప్లిమెంట్ చేస్తారు, ఉత్తరాఖండ్లో 60% ఉన్నారు, దాంట్లో కేవలం 10% ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దాని ర్యాంక్ వచ్చేసి 8, అంటే 8వ స్థానం. చండీగఢ్లో నాట్ ఇంప్లిమెంటింగ్, ఆ తర్వాత పంజాబ్లో నాట్ ఇంప్లిమెంటెడ్, హర్యానా నాట్ ఇంప్లిమెంటెడ్, ఇక్కడ మహారాష్ట్రలో 45% మంది ఉంటే వాళ్లకు వాస్తవానికి 50% రిజర్వేషన్ అనుకున్నా ఏది అని వాళ్ళు డిమాండ్ చేస్తే, కానీ వాళ్ళకి 10% ఇస్తా ఉన్నారు. 0.44% 7th ర్యాంక్ అది. ఆంధ్రప్రదేశ్లో 26.20% ఉన్నారు, వాళ్ళకి ఇంత రావాలనుకున్నా వాళ్ళకి 10% ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి 0.76% 4th ర్యాంక్లో ఉన్నారు. ఇక కేరళలో 24% ఉన్నారు, వాళ్ళు 10%. కర్ణాటకలో 20% ఉన్నారు, వాళ్ళకి 10%. ఛత్తీస్గఢ్లో 11%. ఛత్తీస్గఢ్లో ఎంతమంది? 11% ఉన్నారు ఓసీలు, వాళ్ళకి 4% అమలు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో 6.98% ఉన్నారు ఓసీలు, కానీ వాళ్ళకి ఎంత? 10% అమలు చేస్తూ ఉన్నారు. అందులో సగం మంది ఈడబ్ల్యూఎస్ కోటాకు వస్తారని మనం అనుకున్నా కూడా 3.49% రావాలి, కానీ 2.86% అనే నెంబర్ 1. మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా బీసీల ఉద్యోగాలు కొల్లగొడుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే. ఎస్, ఇది స్టాటిస్టికల్ డేటా. ఇక్కడ కేరళ, ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ షుడ్ బి లెస్ దెన్ 4 lakhs, అగ్రికల్చర్ ల్యాండ్ షుడ్ బి లెస్ దెన్ 2.5 acres. ఎక్కడ? కేరళలో. కేరళలో నీకు ఈడబ్ల్యూఎస్ కోటా రావాలంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? 4 lakhs లోపు ఉండాలి, అగ్రికల్చర్ ల్యాండ్ 2.5 ఎకరాల లోపు ఉండాలి, హౌసింగ్ ల్యాండ్ షుడ్ బి లెస్ దెన్ ద 15 cents కంటే తక్కువ ఉండాలి. ఇక తెలంగాణలో ఇనిషియల్లీ ఇంప్లిమెంటెడ్ విత్ ద లిమిట్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్ టు బి లెస్ దెన్ 8 lakhs. ఇక్కడ నేను 8 lakhs ఉన్నటువంటి, ఇక్కడ నేను 8 lakhs ఉండాలన్నట ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు బి లెస్ దెన్ 5 acres ఉండాలి. ఏ లిమిట్ ఆన్ ద ఏరియా ఆఫ్ హౌస్ లెటర్ ఆల్ ద ప్రొవిజన్స్ అండ్ ల్యాండ్ అండ్ హౌసింగ్ వర్ రిమూవ్డ్. ఎవరు తీసేసారు? కేసీఆర్. ఇవన్నీ తీసేసి నా ఓసీ పాపులేషన్ హూ ఎవర్ హ్యాస్ అన్ ఇన్కమ్ లెస్ దెన్ 8 lakhs కెన్ క్లెయిమ్ ఈడబ్ల్యూఎస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ పొజిషన్. సో అకార్డింగ్ టు దిస్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ 8 lakh హ్యాస్ బీయింగ్ ఎగ్జెంప్టెడ్. చూసుకో, ఇక్కడ వాస్తవానికి కేరళ ఎట్లా పెట్టింది ఈడబ్ల్యూఎస్ అమలు చేయడానికి? ఈడబ్ల్యూఎస్ కోటా కిందికి రావాలంటే నీకు 4 lakhs లోపు ఇన్కమ్ ఉండాలని చెప్పింది, 2.5 ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలని చెప్పింది. కానీ కేసీఆర్ ఏం చేసింది? ఎరికేనా? ఇవన్నీ ఏం లేవు రాబాయ్, 8 lakhs ఆదాయం కంటే ఎక్కువ ఉండద్దు అని చెప్పి 5 ఎకరాల ఆదాయం ఉండో 5 ఎకరాలు ఉండాలని చెప్పి నిబంధన పెట్టుకుంటే అవి మొత్తం ఎత్తేసిండు. అవి మొత్తం ఎత్తేసి ఈ ఓన్లీ ఇన్కమే 8 లక్షల లోపు ఇన్కమ్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అన్నాడు. 8 లక్షల లోపు ఉండొచ్చు, 1000 ఎకరాల భూమి కూడా ఉండొచ్చు. కావచ్చు. ఇగో ఇది దొంగతనంగా నేను బీసీ విద్యార్థులకు చెప్తా ఉన్నా, దొంగతనంగా పట్టబగటీలి దొంగతనంగా దోపిడీకి గురవుతున్నాయి ఉద్యోగాలు. భారతదేశంలోనే అత్యధికంగా బీసీలు నష్టపోతున్నటువంటి అంశం ఇది. ఇట్లా ఎక్కువ ఇవ్వడం ద్వారా ఎస్సీ ఎస్టీలకు కూడా నష్టమే జరుగుతుంది. ఇప్పుడు నిన్న చూసినాక మనం ఏది ఎంఎస్డబ్ల్యూల ర్యాంక్ ఎంత ర్యాంక్ వస్తుందో, ఎవరికి ఎంత వస్తుందో. అవును, ఎస్సీకి సంబంధించి రిజర్వేషన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, దిస్ రిజర్వేషన్ ఫ్యాక్టర్ ఇస్ జనరల్లీ ఈక్వల్ టు 1 for only ఎస్సీ ఎస్టీ, యాజ్ దే గెట్ ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ దేర్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. అకార్డింగ్ టు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ 52% పాపులేషన్ ఆఫ్ ఓబీసీ ఆర్ గెట్టింగ్ 27% ఆఫ్ రిజర్వేషన్, విచ్ రిజల్ట్స్ ఇన్ రిజర్వేషన్ ఫ్యాక్టర్ టు బి అప్రాక్సిమేట్లీ 0.5%. ఇక ఫర్దర్ ఆఫ్టర్ సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఓబీసీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బీసీడీ పాపులేషన్ బీయింగ్ 22% టు 24%, బట్ ద రిజర్వేషన్ ప్రొవైడెడ్ ఈస్ 7% రిజల్టింగ్ ఇన్ ద రిజర్వేషన్ ఫ్యాక్టర్ టు బి 0.33. కంక్లూజన్, ఫ్రమ్ ద అబౌ డేటా వీ కెన్ కంక్లూడ్ దట్ ఈడబ్ల్యూఎస్ పీపుల్ ఆర్ క్లెయిమింగ్ 9 times రిజర్వేషన్ ఆఫ్ బీసీడీ. బీసీడీ కంటే 9 times అంటే 9 ఇంతలు ఎక్కువ ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. ఇది ఇక్కడ బీసీడీ పాపులేషన్ నేను చెప్తా ఉన్నా 42 లక్షలు 43 లక్షల మంది ప్రజలారా,
ముఖ్యంగా బీసీబీ బీసీడీ చెప్తా ఉన్నా, మన కొంపలు అంటుకుంటా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, గౌడ విద్యార్థులు, ముదిరాజ్ విద్యార్థులు, పద్మశాలి విద్యార్థులు, మున్నూరు కాపు విద్యార్థులు, యాదవులు, కుర్మలు, గొల్లలు, ఎవరైతే ఈ బీసీలో ఉన్న విద్యార్థులు ఉన్నారో, ఇది మీ గుండెల మీద అనేటువంటి లెక్క. ఎస్, మీకు తెలవకుండా అంతురు. ఇవాళ మనం మాట్లాడుకోకపోతే, ఇవాళ మనం చెప్పుకోకపోతే మన కొంపలు అంటుకుంటాయి. దయచేసి మనం అంతా ఆలోచన చేయాల్సిందిగా. వేలల ర్యాంక్ వస్తే వాళ్ళకి సీట్ వస్తుంది, నీకు 15 ర్యాంక్ వస్తే సీట్ రాదు, సీటే రాదు నీకు. చూసుకో, ఇంకా ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి నా దగ్గర. 15 ర్యాంక్ అంటే టాపర్, టాపర్ సీట్ రాదు, టాపర్ కు సీట్ రాదు. 1480 వస్తే సీట్ వస్తాడట. ఇక లోకల్ బాడీస్ లో కూడా, లోకల్ బాడీస్ లో మొత్తం డేటా అంతా గ్యాదర్ చేస్తున్నాం భాయ్ సాబ్. తెలంగాణ జెడ్పీటీసీ క్యాస్ట్ వైజ్ లిస్టు తీసినాం. జెడ్పీటీసీలు ఎంతమంది, ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఏం లెక్క అనేది మొత్తం ఇగో తీసినాం. ఇగో రెడ్డిలు 138 మంది ఉన్నారు, వెలమలు 21 మంది ఉన్నారు, వైశ్యులు 10 మంది ఉన్నారు, ముస్లిం 1, క్షత్రియ 1, కాపు 1, కమ్మ 13, గురాడి కాపు 5, బ్రాహ్మణ్ 2. 192 మంది జెడ్పీటీసీలు ఓన్లీ ఓసీ క్యాస్ట్ నుంచి ఉన్నారు. ఇక బీసీకి ఇగో 166 మంది ఉన్నారు. అంటే యాక్చువల్గా ఇది చాలా ఎక్కువ ఉండే తర్వాత కేసీఆర్ మొత్తం దాన్ని కథం చేసి పడేసాడు. 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% తీసుకొచ్చేసి కథం చేసి పడేసాడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి కథ విత్ ఇంకా ఉత్తమ డేటా కాదు, ఇక విత్ ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళు ఏ పార్టీ ఏం కథ అనేది తీసినాం సోదరులారా. ఇట్లా ప్రతి వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రతి లెక్కను తీస్తా ఉన్నాం, ప్రతి డేటాను తీస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆ జీరాక్స్ స్కానింగ్ ఏదైతే ఉందో, ఎక్స్రే తీయమని, ఆ ఎక్స్రే పాఠాలే తీస్తా ఉన్నాం సోదరులారా. మేము చెప్తున్నటువంటి డేటా అథెంటిక్ డేటా. ఇక్కడ బీసీ యువకులారా, మనం మేల్కోకపోతే, మనము నోరెత్తకపోతే, గొంతెత్తకపోతే, ఈ ఈడబ్ల్యూఎస్ని కంట్రోల్ చేయకపోతే మీకు 105 ఉద్యోగాలు పోతా ఉన్నాయి. 107 ఉద్యోగాలు మీకు రావాల్సిన ఉద్యోగాలు. ఒక 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే 700 ఉద్యోగాలు పోతున్నాయి మీ. ఎస్, 700 ఉద్యోగాలు పోతా ఉన్నాయి, చూసుకోరి. కాబట్టి పెద్ద మనిషి చెప్తున్నాడు ఏమంటుండే, యాక్చువల్గా అంతకుముందు రిజర్వేషన్ 34% రిజర్వేషన్ ఉన్నప్పుడు సర్పంచులు ఎక్కడ చూసినా కానీ బీసీలు 4 కనిపిస్తుండేట. ఓ మండలానికి 4, 6, 10 మంది కనిపిస్తుండే. అయితే ఇప్పుడు 2 కనిపిస్తున్నారు. ప్రతి గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఈ లెక్కల పనిలోనే ఉన్నాం సోదరులారా. ఇక వివిధ ఇవాళ వాస్తవానికి రజకులకు సంబంధించి మాట్లాడుకోవాలని చాలా అనుకున్నాం, ఎందుకంటే ఈ టైం సరిపోయేటట్లేదు, రజకులకు చాలా కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. సో మరోరోజు రేపు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, దయచేసి క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాస్తవానికి నిన్న నేనే చెప్పిన రజకుల గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం. నిన్న సాకలి ఐలమ్మ వర్ధంతి నిన్న జరిగింది. సాకలి ఐలమ్మ ఆమె స్ఫూర్తి జాలిక, మీరు ఎంకట మెడేలయ్య దగ్గరికి పోవాల్సిన పని లేదు. మెడేలయ్య దగ్గరికి పోవాల్సిన గాడ్గే బాబా కూడా ఉన్నాడు, సంత్గాడ్గే బాబా మెడేలయ్య దగ్గరికి పోవాల్సిన పని లేదు. వాళ్ళ చరిత్ర తెలుసా, మెడేలయ్య ఏం చేసిండు, మెడేలయ్య చేసినటువంటి చరిత్ర చూసిరమ్మంటే కాల్చి వచ్చిండు, ఆ యాగాన్ని ఖరాబు చేసినప్పు అంటే యాగాన్ని ఖరాబు చేసిండు, యాగం చేస్తున్న నరికి వచ్చిండు. అట్లా మెడేలయ్య నుంచి ఈ మెడేల నుంచే మెడేలు వచ్చినట్టు అయితే ఇవన్నీ పుట్టినాయి. అయితే మళ్ళొకరోజు చెప్తా, అన్ని కులాల రాష్ట్ర అధ్యక్షులను క్యూనిస్ పిలవండి, తప్పకుండా సుదర్శన్ అలాగే శ్యాము. ఎస్, మీరు ప్రతిరోజు ఒక బీసీ కమ్యూనిటీని పిలిచి మీరు ఇంటర్వ్యూ, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు, వాళ్ళ క్యాస్ట్ కు సంబంధించిన సమస్యలు వీటన్నిటిని మా నెంబర్ ఇస్తాం, 100% అవన్నీ కూడా రండి మీరు. ఎస్, కుమార్ గురి అన్ని చెప్తా నా, అన్ని తీస్తా ఉన్నాం. ఎందుకంటే మన ఎవరిని కూడా విస్మరించేది లేదు, అంటే దయచేసి, అంటే దయచేసి లైక్ బటన్ ని క్లిక్ రోజు ఒక్కొక్కటి అందరినీ, ప్రతి ఒక్క క్యాస్ట్ చిన్న అన్ని క్యాస్ట్లను కూడా, ప్రతి ఒక్కరిని బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, అలాగే ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు, ఉప కులాల వాళ్ళు, ఇప్పుడు క్లియర్ గా మనం తెలంగాణ రాష్ట్రంలో ఏ విలేజ్ లో ఎంతమంది ఓసీల జనాభా ఉంది, అందులో ఓసీల్లో రెడ్డిలు ఎంతమంది, వైశ్యులు ఎంతమంది, బ్రాహ్మణులు ఎంతమంది, ఇతర కులాలు ఎంతమంది అనేది మొత్తం లెక్క తెచ్చినాం భాయ్ సాబ్. మొత్తం అదే పని మీద ఉన్నాం, మీరేం కంగారు పడకండి.
మన ఎక్స్రే మన దగ్గర ఉంది, ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, బరాబరే అన్నా రుణమాఫీ వచ్చి కూర్చుని రుణమాఫీ అయితలేదని అన్న చాలా రోజుల తర్వాత బ్లాక్ షీట్ వేసుకొని వచ్చారంటున్నారు. నేను బ్లాక్ ఆ వైట్ హౌస్ వస్తాను. వెలుగు దిన పత్రికలోకి వెళ్దాం సోదరులారా. 4 మెడికల్ కాలేజీలో గ్రీన్ సిగ్నల్ పర్మిషన్లు ఇవ్వాలని ఎన్ఎంసీకి కేంద్రం ఆదేశం. ఈ ఏడాది మొత్తం 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున అందుబాటులోకి. రాష్ట్రంలో 4090కి పెరిగిన మొత్తం మెడికల్ సీట్లు, 4090 మెడికల్ సీట్లు పెరిగినాయి అంటే ఇందులో 10% కోటా ఎంత? 409 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా అప్పర్ క్యాస్ట్ పోతా ఉన్నాయి. అదే అప్పర్ క్యాస్ట్ ని ఫిక్స్ చేస్తే, ఈడబ్ల్యూఎస్ కనుక కరెక్ట్ గా ఫిక్స్ చేసి అమలు చేస్తే ఇంకా ఇందులోంచి 200 సీట్లు బీసీ పిల్లలకు, ఓసీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు వస్తాయి. ఈ 409 కాకుండా మళ్ళా ఓపెన్ లో మళ్ళా ఓపెన్ అయితే విషయం ఏంటంటే, నేను ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి ఎంసెట్ రాసినటువంటి బీసీ పిల్లలకు చెప్తా ఉన్నా, ఇందులో 409 సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి అన్యాయంగా కొట్టుకపోతున్న సీట్లు వాళ్ళు. నేను నిన్ననే చెప్పినా కదా, నిన్న మొన్న బయట పెట్టా కదా, ఇక్కడ నరసింహారెడ్డి నరసింహారెడ్డి అని చెప్పి కాలేజీ హెల్త్ యూనివర్సిటీలో ఫేక్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ లో వాస్తవానికి అందులో ఉన్నటువంటి పేదవాళ్ళకి దక్కాల్సిన సీట్లు వాళ్ళకి దక్కకుండా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఎత్తుకొని పోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 409 సీట్లు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అప్పర్ క్యాస్ట్ కొట్టుకపోతుంది. దయచేసి ఎంబీబీఎస్ ఎంసెట్ రాసినటువంటి బీసీలారా, బీసీ తల్లిదండ్రులారా, ఇవి మీ బిడ్డలకు రావాల్సిన సీట్లు ఇవి, ఇది కాదని చెప్పమని చూద్దాం. అందులో వచ్చేటి కూడా అగ్రవర్ణ పేదలకు దక్కాలి. అందులో మాకేం లేదు, ఆ 200 చిల్లర ఏవైతే రావన్నో 204 దక్కాలి, అవి అగ్రవర్ణంలో పేద రెడ్డి బిడ్డకు రావాలి, పేద వైశ్య బిడ్డకు రావాలి, పేద బ్రాహ్మణ బిడ్డకు రావాలి, ఇవి వాళ్ళకు రావాల్సినవి. కానీ ఈ తెలివి కాలంలో ఏం చేస్తావరు అంటే, వీళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అక్రమంగా పొంది ఆ పేదోళ్ళ నోట్లో మనం పోస్తా ఉన్నారు. ఆ క్యాస్ట్ అది యాదాద్రి మెదక్ మహేశ్వరం కుత్బుల్లాపూర్ ఇవి చేసే లోపే ఈడబ్ల్యూఎస్ ఫిక్స్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ వల్ల ఇప్పుడు దాదాపు 210 మంది డాక్టర్లు కావాల్సినటువంటి బీసీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అప్ టు 10% అన్నారు, అది కూడా తర్వాత అప్ టు 10%. దీంట్లో నేను 5% చెప్పినా కానీ 1 or 2% వెళ్తుంది. 1 or 2% వెళ్ళినా వీళ్ళకి 40 సీట్ల కంటే ఎక్కువ రావద్దు, 40 సీట్ల కంటే ఎక్కువ రావద్దు. కానీ ఎక్కువ వస్తా 400 సీట్లు వస్తా ఉన్నాయి. యాదాద్రి మెదక్ మహేశ్వరం కుత్బుల్లా, ఇది నేను చెప్పిన లెక్క కాదు, ఇది ఎవరు, జీవన్ రెడ్డి గారు చెప్తాను. వారు మేము ఇంతమంది లేమురా, మాకు అడ్డగోలు ఇస్తున్నారా రిజర్వేషన్, ఇది బీసీలకు అన్యాయం అవుతుందిరా, జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట. జీవన్ రెడ్డి గారు యాదాద్రి మెదకు మహేశ్వరం కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం లేఖ పంపింది. ఇప్పుడు కొత్తగా ఒక్కో కాలేజీలో 4 కాలేజీలు అంటే దాదాపు 200 సీట్లు వచ్చినాయి. ఈ 200 సీట్లలో 20 సీట్లు ఈడబ్ల్యూఎస్ కింద పోతాయి సోదరులారా. అవి పోకుండా అడ్డుకోవాలి. కేవలం 3 or 4 సీట్లు మాత్రమే పోవాలి, మిగతా 17 సీట్లు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ ఓసీ పిల్లలు కూడా కొట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణపై అప్పుల భారం, రుణాల రీస్ట్రక్చర్కు అవకాశం ఇవ్వండి, లేదంటే ఆర్థిక సహాయం అందించండి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50% పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. భారీగా అప్పులు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.85 లక్షల కోట్లకు పెరిగిన రుణభారం, బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఆర్థికంగా సవాళ్లు. తెలంగాణ యంగెస్ట్ ఫ్యూచర్ స్టేట్, రుణ సమస్యకు పరిష్కారం చూపాలని వినతి. ఇక్కడ చూడ్రి, 6.85 లక్షల కోట్లు మనం చెప్పినగా ముదిరాజుల నెత్తి మీద ఎంత అప్పు ఉందో ఇక ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఇంత రుణం ఉంది అప్పు తెచ్చినామని చెప్పి చెప్తా ఉన్నాను. ఎట్లా తెచ్చిరు అప్పుడు? గతంలో కేసీఆర్ ఏం చేసిండు? ముదిరాజులలో తలకాయలు కుదబెట్టిండు, గౌండ్లో తలకాయలు కుదబెట్టిండు, పద్మశాలలో తలకాయలు కుదబెట్టిండు, 300 కాపుల తలకాయలు కుదబెట్టిండు, అందరు తలకాయలు కుదబెట్టి తీసుకొచ్చిండు. ఇట్లా తెలంగాణపై అప్పుల భారం పెరిగిందని, ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నదని 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, లేదంటే అదనంగా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్
పనగారియా సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణకు బలమైన ఆర్థిక పునాదులు ఉన్నప్పటికీ అప్పుల కారణంగా ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని చెప్పారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అప్పుల భారం 6.85 లక్షల కోట్లకు పెరిగిందని, ఇందులో బడ్జెటేతర రుణాలున్నాయి. రాష్ట్ర ఆదాయంలో అధిక శాతం రుణాలు చెల్లింపుకే పోతున్నది. రుణాలు వడ్డీల చెల్లింపులకు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రుణాల సమస్యలను పరిష్కరి ఇక్కడ ఏం జరిగిందంటే, సింపుల్గా మీకు అర్థం కావడానికి, ఇప్పుడు సుదర్శన్ ఉన్నాడు. సుదర్శన్ ఏం చేసాడంటే, రోజు ఓ తన కూలికి పోయింది అనుకో, కూలికి పోయి 500 సంపాదిస్తాడు, రోజుకు 500 సంపాదిస్తాడు అనుకో. ఏం చేసిందంటే, సుదర్శన్ వాళ్ళ నాయన ఏం చేసిపోయిండు, సరే చేయలేదు కానీ ఉదాహరణ చెప్తా, సుదర్శన్ కంటే ముందున్న పెద్ద ఆయన ఏం చేసిపోయిందంటే, రోజుకు 600 రూపాయలు కట్టి అప్పు తెచ్చాడు. ఓకే, రోజుకు 600 కట్టాలి సుదర్శన్. ఈయన ఈయన కష్టం చేస్తే ఎంత వస్తుంది? 500 వస్తుంది. ఇంకా 100 ఇవ్వాలి, మళ్ళీ అప్పు తెచ్చి 100 కలిపి అటు కట్టాలి. మళ్ళా ఈ వీళ్ళు సుదర్శన్ వీళ్ళందరు బతకటానికి మళ్ళా అప్పు తెచ్చుకొని తినాలి. ఏ పూట కాపుట కొనుకొచ్చుకొని తినక అడిగి తెచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇందులో బీసీల ప్రమేయం ఏం లేదు సోదరులారా, బీసీలకి ఈ పాపమే తెలియదు. ఈ 6.85 లక్షల కోట్ల బీసీల పాత్రనే లేదు, మనకు పాత్ర లేదు కానీ అప్పులు మాత్రం మన మీదనే ఉన్నాయి. అట్లా ఇక ఇది 71,744 కోట్ల గ్రాంట్ కావాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. మీకు తెలుసో తెలియదు ఇంకా గమ్మత్ విషయం, ఈ అప్పులు తెచ్చింది కదా కేసీఆర్, తర్వాత వీళ్ళు వాళ్ళు అప్పులు తెచ్చారు కదా, అప్పులు తెచ్చినాక అప్పులు తెస్తే జమనాథ్ ఉండాలి కదా, ఎవడన్నాడు జమనాథ్ ఉండాలి కదా, ఎవరు జమనాథ్ ఉండాలి, జమనాథ్ ఎవరు అనుకుంటారు, ఇల్లే ఈ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకోరు లేరు జమనాథ్. మనని పెట్టిరు జమనాథ్, పబ్లిక్ బీసీలను పెట్టిర్రు జమనాథ్, మనము మన ఎలిముద్రలు పెట్టిరాడా, వీళ్ళ పేరు మీద అప్పు తెస్తున్నాం పెట్టి అప్పు వాళ్ళు ఎత్తుకొని పోయారు. ఈ అప్పు ఎత్తుకొని పోయి కాంట్రాక్టర్ల రూపంలో ఎవ్వనికి వాడు కుప్పలు పెట్టి పంచుకునే కార్యక్రమంలో ఉన్నారు. రాష్ట్రం అప్పుకు జమనాథ్ మనమే ఉన్నాము, జమనాథ్ వాళ్ళు లేరు, వాళ్ళు దులుపుకొని ఎక్కడిదాకా వెళ్ళిపోతారు. ఇక బ్యాంక్ వాళ్ళకి ఏదైనా మనని చూపిస్తారు, ఉన్నారుగానే జనం కడతారు వాళ్ళు అంతే అని. ఎట్లా కడతాం మళ్ళన్నా మనం అంటే, మన ఉప్పు నిరపకాయ ధర మీద కడతానే ఉంటాం, అన్ని రకాలుగా ధరలు పెరిగి కడతానే ఉంటాం అన్నట్టు. అగ్గిపెట్టే కాడికెళ్ళి కట్టాలి. 71,744 కోట్ల గ్రాంట్ కావాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. 4th సిటీకి 12,972 కోట్లు, మిషన్ భగీరథ 11,996 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్కు 7,000 కోట్లు, మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ సివరేజీ సిస్టమ్కు 7,200 కోట్లు, స్కూల్స్ అప్గ్రేడేషన్కు, గురుకుల విద్యాలయాల నిర్మాణానికి 4,500 కోట్లు ప్రతిపాదనలు పనగారియా టీం ముందు ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా వాళ్ళు ఇస్తారా ఏం చేస్తారా అనేది మనకు తెలియదు. ఇక ఇది ఇట్లుంటే ప్రతి నెల జీతాల కంటే అప్పుల కిస్తీలకే ఎక్కువ కడుతున్నాం చూసుకో. ఇప్పటిదాకా చెప్పిన లెక్క జీతాలకు 5,000 కోట్లు అయితే అంతకంటే ఎక్కువ బాకీలకే పోతున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి 10 ఏళ్ల తర్వాత కట్టేలా కండిషన్స్తో గత సర్కార్ భారీగా రుణాలు తెచ్చింది. ఆ అప్పులు ఇప్పుడు మేము తీరుస్తున్నాం. కేసీఆర్ ఎట్లా తెచ్చింది అనుకున్న అప్పులు తెలివి కలడుగా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాత నుంచి ఈ కిస్తీలు కట్టుడు స్టార్ట్ చేస్తాడు. 10 ఏళ్ళు మంచిగా ఏ బాధ లేకుండా కిస్తీలు కట్టకుండా ఉన్న కాడికి దూపకు దాగిండు, ఇప్పుడు వచ్చిన మీద పడ్డదిగా అది లెక్క. ఈ కిస్తీలు గత సర్కార్ భారీగా రుణాలు తెచ్చింది, ఆ అప్పులు ఇప్పుడు మేము తీరుస్తున్నాం. కేంద్ర పథకాలు వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలు, దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కామెంట్. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులు కిస్తీలకే తాము ప్రతి నెలా భారీగా చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీతాలు మొత్తం 5,000 కోట్లు అయితే అప్పులకు కట్టే వడ్డీలు అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అప్పుల కిస్తీలకే ఎక్కువ కడుతున్నాం మనం, కిస్తీ అప్పులు కడితానికే వచ్చినాం మనం ఈ దేశంలో. ఫ్యూచర్ ప్లానింగ్ బాగుంది, పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడం ఇంప్రెస్ చేసింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ప్రశంస. జీడిపిలో తెలంగాణ వాటా గణనీయంగా ఉంది. సెస్సు సర్చార్జీలో రాష్ట్రాలకు వాటాపై మేము సిఫార్సు చేయలేం, ఆ వాటా రావాలంటే రాజ్యాంగంలో సవరణ చేయాలని వెల్లడి. కోటి మహిళా వర్సిటీకి చాకలేయలేమ పేరు, కోటి మహిళా వర్సిటీకి చాకలేయలేమ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. రైట్ గా, కోటి మహిళా యూనివర్సిటీకి చాకలేయలేమ పేరు పెట్టుకుంటా ఉన్నాం. అలాగే తెలుగు విశ్వవిద్యాలయానికి కూడా దొడికొమరే పేరు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ, అవును పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సరే అక్కడ ఇచ్చేసి అయిపోయింది, ఇక దానికి ఖాళీగా ఉంది కాబట్టి దొడికొమరే యూనివర్సిటీ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఈ యూనివర్సిటీ కూడా
రుణమాఫీ సర్వే 50% పూర్తయింది. రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఫ్యామిలీ సర్వే 50% పూర్తయింది. అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఒక ముసలాయన వచ్చింది చూడు, బ్యాంకు రుణమాఫీ కాలేదని వచ్చింది. ఇప్పటికే 2.65 లక్షల రైతుల కుటుంబాలు, రైతు కుటుంబాలను గుర్తించిందంట. ఇక మణిపూర్లో మళ్ళీ ఉద్రిక్తత, మణిపూర్లో మళ్ళీ ఉద్రిక్తత నెలకొంది. ఇక డీజీపీ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇంపాల్లో స్టూడెంట్లు చేపట్టిన రాజ్భవన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 40 మంది స్టూడెంట్లకు గాయాలైంది. హింస అంటే మామూలు హింస కాదు, చాలా కాలం నుంచి. ఇక రా పెద్ద ఆయన ఏమైంది, ఇక రాని బాధ ఏంది? ఇట్రా ఏమైంది చెప్పు, అటు మాట్లాడు చెప్పు. ఏం పేరు? నాకు నారాయణ రెడ్డి, పుల్మామిడి గ్రామం. నీ పేరు నారాయణ రెడ్డి? నారాయణ రెడ్డి. సింగాపురం నారాయణ రెడ్డి, తండ్రి రామ్ రెడ్డి. రామ్ రెడ్డి. ఎంత అప్పు తీసుకున్నావు? 75,000 తీసుకున్నాను. 18 ఏళ్ళ కాడికి వెళ్ళి కూడా తెచ్చిన పేపర్ బ్యాంకులో. కాదు కాదు, ఎంత అప్పు తీసుకున్నావు? 95,000 రూపాయలు అప్పు తీసుకున్నావు. అప్పు తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నావు అప్పు? 2022లో తీసుకున్నాం. 2020 30 తారీఖు తీసుకున్నా. ఏమైంది మరి, ఏమంటారు బ్యాంక్ వాళ్ళు? కెరీర్ బ్యాంక్ కూడా పోయినా, ఇది హైదరాబాద్ పోయినా బ్యాంక్. ఈవిడ ఆడికి హెడ్ ఆఫీస్కి వచ్చి కూడా వాడు రాసిన పో అంటని అంటున్నాడు. కెరీర్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నారాయణ కూడా కాడు నారాయణ లెక్కించినమని చెప్తున్నాడు సార్. నో బ్యాంక్ అంటున్నది. ఆడు కూడా పోయినా, కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినా. కలెక్టర్ కూడా ఆయనకి రా, ముందేమో అమ్రపాల్ మేడం ఏమో ఖాళీ సంతకం ఎక్కడ భూమికి ట్రాక్టర్ ఇప్పించింది. నాకు పెన్షన్ ఇప్పిస్తాడు, నాకు భూమి ఏమో ఇస్తారు. భూమి తెచ్చిన 2 ఎకరాల భూమి నాది, దానికి ఇవ్వలేదు. ఇక భూమి తెచ్చే కాగితాలు కూడా తెచ్చిన వాళ్ళు గట్ట చేస్తున్నాడు. మరి ఎట్లా చేస్తాడు? ఎంత చెప్తలేడు ఇప్పుడు? నువ్వు ఎంత కట్టేది ఉంది మొత్తం? నేను 1700 కట్టమన్నాడు సారు. నేను కేరళకు పోయినా ఇక ఇప్పుడు రాలే సార్ అంటే, ఇక కొత్త పా చేస్తా, నువ్వు 1500 కట్టు, మళ్ళీ 1500 నీకు రిటర్న్ ఇస్తాను అన్నాడు కెనరా బ్యాంకు. 6 నెలలే అయ్యింది దాటిపోయి. ఏడుంది నీ కెనరా బ్యాంకు? పుల్మాట్ కానీ ఉన్నది. ఇది అదే కెనరా బ్యాంకు. స్టాంప్ వేసి ఇచ్చాడు, నేను బెదిరించింది. నేను ఇట్లా చేసాం సారు, గీత భూమికి గిట్ట చేసినా నేను పంపిణీ హెడ్ ఆఫీస్కి అంటాడు. వికారాబాద్ జిల్లా. ఆధార్ ఆల్రెడీ లింక్డ్ విత్ లోన్ అకౌంట్ నెంబర్, లోన్ నెంబర్ ఉంది, లోన్ కూడా ఉంది. మరి ఎందుకు కావట్లేదు పెద్ద ఆయన? అది బ్యాంకు వాళ్ళు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కనే, మా భార్య నేను అలాగే ఉన్నాం. ముసలోళ్ళం 14 ఏళ్ళు ఆయన నన్ను అలాగే చేసి నా కొడుకు. నీ కొడుకు లోన్ ఉందా? లోన్ ఉన్నది. వానికి ఎంత ఉన్నది ఆడు చెప్పాడు. నేను అడగవాని, వాడు దూరం ఉన్నాడు, ఆడో ఇంటున్నా నేను ఇంటున్నా. నాకు 6 గజాలు ఇల్లు కట్టించిండు ఆడు. కట్టించిండు. ఇప్పుడు కొడుకుకి ఎంత ఉంది భూమి? ఆయనకి ఎక్కడన్నారు, ఆమెకి ఏమో 1 ఎకరా 10 గుంటలు ఆమెకు అత్త పేరు మీదకి వెళ్ళి చేసుకున్నది 1 ఎకరా 10. వానికి ఏమో 1 ఎకరా 16 అనుకున్నది. 2 ఎకరాలు చిల్లర ఉంది. ఇప్పుడు మీ రేషన్ కార్డు అలాగుందా? అలాగే అంటున్నది కదా. మీ రేషన్ కార్డు వేరు, వాళ్ళది వేరా? మీ కొడుకుది వేరు, నీది వేరా? లేదు కానీ రేషన్ కార్డు. కెనరా బ్యాంక్ రాష్ట్రం మొత్తం ప్రాబ్లం వస్తుంది. కెనరా బ్యాంకా? ఎక్కడైనా అదే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే ఎవరు చెప్పట్లేదు, గురువు బోధ పోసిండు. ఎట్లా సిద్ధ విద్య ఇట్లా ఉంటాడు గురువు గారు. ఇక ఏం సిద్ధ విద్యనే అంటే ఏం చేస్తావు అన్నట్టు? గురుబోధ. ఈ ప్రపంచము భూమి మీదకి వచ్చింది, మనము నా దినాలు వచ్చినాము నాయన. ఇక భోజనం పెడతాం, చిండి పెడతాం నీకు, ఇక అంతా ఏమి ఉండాలి అంట నన్ను అడిగా. ఇక ఆనే ఉన్నా నేను 3 నెలలు. భోజనం పెడతాం, భోజనం ముసలి తిరమ్మంటూ వస్తలేదు. ముసలామెకి ఎక్కలేదా నీ బోధ?
ఉన్నాడా ఇప్పుడు? 500 సంవత్సరాలు జింద సంపద అయ్యిండు ఆడు ఉన్న గురువు. బతికినాక బోధించినాక 3 ఏళ్ళు అడవినే కూర్చున్నా. నేను కూడా కూర్చుంటా పొద్దుగాల కూర్చుంటే ఆకలి తూపు ఉండే సారు. ఏం చేస్తూ ధ్యానం చేస్తా ఇట్లా కూర్చొని? అంటే ఏం చేస్తావు ధ్యానంలో? నాలుకే మడిచి వచ్చిన గాలి రిటర్న్ మీదకి మలపాలి. ఇగో నాగంబాబు నాకు ఇగో ఇట్లా ఇక ఆకలి తూప కాదు. ఏమొస్తుంది అన్నట్టు మరి ఇట్లా ఇట్లానా? శక్తి పెరుగుతుంది, ఆవసు పెరుగుతుంది. ఏం చేయాలి? శక్తి పెరుగుతుంది ఏం చేస్తాం? ఏం చేయాలి? లోన్ ఏమో అభియాలి కానీ మరి ఏం శక్తి? ఇప్పుడు కాదు కదా, ఇంకా టైం పడుతుందా? ఇంకా టైం పడుతుందా? ఇక ఎప్పుడు అవుతుందో అక్క నువ్వు లోన్ మాపి కానీ నేను అక్కని పోయి బతుకుతున్నా. ఇక ఇక్కడ గుజరాత్ కొడుకు కూడా అలాగైనా కాత ఆగం మాట్లాడతలేడా కొడుకు? ఇక మాట్లాడతాడు. తింటుంది ముసలమ్మకు ఇంట్లోనే తింటుంది. రాగ్ర 6 గజాలున్న తావు అందులో ఉంటుంది ఆమె. ఇప్పుడు మీ గురుగారిని అడిగే వచ్చినావు? ఇంటికి గురుగారిని అడిగి వచ్చిన బస్కి ఆలే ఇచ్చినా? నువ్వు ఆలే ఇచ్చారు. ఏం తీస్తారే? 5,000 ఇచ్చారు. చాలా పుణ్యాత్మలు సార్ ఆడ మందులు ఇస్తారు. ఇగో షుగర్ మందులు అన్ని రోగాలకి ఇస్తాడు. ఇంకా మందు మొత్తం సర్వ రోగాలకి ఇస్తాడు మందు. ఇంకా మంది పడతారా ఆడ మరి? మొత్తం మంది పడతారు. ఆ భోజనం 100 ఎకరాల 200 ఎకరాల పొలం ఉన్నది. ఈ ఆవులు 150 ఆవులు ఉన్నాయి. పాలు ఏం పని చేస్తావు మరి? ఇక ధ్యానమే ఓన్లీ. శాత కాదు కదా, నువ్వు ధ్యానం చేసుకొని ఇక 76 ఏళ్ళు ఉన్నది నీ కుమ్మరు. ఇక ధ్యానం చేసుకొని ఇక తరించాలి నువ్వు. ఇక ఇక రోగం నొప్పి రాదు నీకు. సత్యనారాయణ నువ్వు చెప్తావని అంటున్నాడు. పలానా దినం చచ్చిపో, నేనే చెప్తానంట పలానా దినం చచ్చిపోతే నేను. ఇక రాబో దినం ముందు చెప్తే చెల్లారి సస్తా అని చెప్తున్నాడు గురుగారు. మరి కాదే ఇప్పుడు మన్వాడు మన్మరాలు తానుండ కట్టేందుకు ఇక ఇంకా ఎందుకు మన్వాడు మనం ముసలితానం ఆయన అన్ని చేసినాం పిల్లలు అయిపోయినా అని చెప్పా. ఏం తినాలి ఏదొద్దు ఇక ప్రపంచం చాలు. ముసలాయన్ తీసుకోపోతావా మరి? వస్తలేదు ముసలాయన్. ఎందుకు నమ్మతలేదా? అది ఇక ఆమెనేమో అచలబోద తీసుకున్నది. అచలబోద అంటే అది ఓం నమో శివాయ ఓం నమో నారాయణ మంత్రం ఇస్తారు. అది జపమాలు ఇస్తారు. జపమాల ఎవరు చెప్పిన అడ్రస్ ఫోన్ చూసిపోయినా నేను. ఫోన్ వచ్చింది నీది కూడా మస్త్ చాలు. ఇప్పుడు నీ రికార్డ్ చిన్నగా చేయలేదు నీది. ఓయమ్మ ఓయమ్మ కేసీ గారు ఆయన ఎన్మండమయ్య సార్ మాకు అద్దాలు ఇచ్చిన వారు ఎన్నోడు చచ్చిపోతాడో అని పెద్ద రోగం దల్బన్ గురుమూర్తి. ఇక నీ దగ్గర నీది బాగున్నా ఈడియక నింపుకున్నా నేను మీద మొత్తం అన్ని నీ ఎప్పుడు చూస్తా నువ్వు దేవుని లేక నేను చూస్తానంట నేను సర్వనాశనం చేసే మా తన 5,000 ఎకరాల భూమి ఆమెడు ఆరుకతాల ఎనకతాల శివలేవతల సీతారాంపురంలో మొత్తం కాళ్ళ కమ్మి ఉండారు. ఎన్ని లక్షల కమ్మి ఎన్నుకుంటారు ఆరుకతాల ఎనకతాల ఈ శివరాం ఈడ శివలేవతల జపం చేయి మరి. ఇక చెప్పం చేస్తున్నాగా ఎప్పటికి ఇప్పుడు ఆడు కూర్చొని చేసి ఆకలి కాదు ఇక మొత్తమే. పొట్టి ఇట్లుంటే సార్ నాది పొట్ట పోయింది అంతమైంది. భోజనం చాలా ఆకలి కాదు ఇక. ఎన్ని ఏం తింటావు పొద్దుగాల? నేను రొట్టెనే. ఈ రొట్టె కట్టుకోసుకున్నా ముసలిది కట్టింది రాత్రి. ఇక టేషన్ వండుకున్నా కాచిగూడ కాచిగూడ కాడ పొద్దుగాలు చేసి వచ్చింది ఇక. చెప్పం మంచిగా జపం చేసుకోప నేను వస్తాపా. వస్తున్నాపా. అడిగా ఇట్లా కొంతమంది రుణమాఫీ కాలేకపోయినాయి అంటే మరి చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇక్కడికి వస్తా ఉన్నాడు కేరళ అంటున్నాట. ఆయన నా దగ్గర తొలగించాడు కేరళకి ఎన్నికలకి రైట్గా. ఇండియాలో ఎన్నికలను కంట్రోల్ చేశారు బీజేపీకి ఎలక్షన్ కమిషన్ వంత పాడింది రాహుల్ గాంధీ. మోడీ అంటే ద్వేషం లేదు, ఆయన అభిప్రాయాలనే వ్యతిరేకిస్తా. అమెరికాలో కాంగ్రెస్ నేత కామెంట్లు. రాహుల్ గాంధీ గారి అభిప్రాయం దేశంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి వంతబాడిందని చెప్పి ఆయన అభిప్రాయపడతా ఉన్నాడు. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఒకసారి మాట్లాడదాం. రాహుల్ గాంధీ గారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి వంత పాడిందని అంటున్నారు.
రైట్. దేశంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి వంత పాడింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి మాటతో మీరు ఏకీభవిస్తారా? ఎస్, దేశంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి వంత పాడింది అని అనుకుంటే అవును అని, కాదు వంత పాడలేదు అనుకుంటే కాదు అని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఇక దీంట్లోనే ప్రజాస్వామ్యం గురించి మీరా మాట్లాడేది? బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. నాడు బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు. అలాంటి వాళ్లకు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అసెంబ్లీ స్పీకర్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ అంతు చూసినా వాళ్ళ బుద్ధి మారలేదని విమర్శ. ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ ఆ మాట్లాడేది? ఆ పార్టీలోనే ప్రజాస్వామ్యం లేదు. బీఆర్ఎస్ లో ట్వీట్లు పెట్టేది మాట్లాడేది కేటీఆర్, హరీష్ రావు మాత్రమే. 8 నెలల నుంచి వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా ఆ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉందా? ఎవరికైనా వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చారా? పార్టీలోనే ఒకరిద్దరు మాట్లాడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక కాదు కదా, అసలు 0.5 హక్కు కూడా లేదు మీకు. ఎందుకంటే మీరు చేసినటువంటి దుర్మార్గం ఎందుకు చేరుతున్నాడు సార్? బంగారు తెలంగాణ కావాలని వస్తురు, కేసీఆరే అన్నాడు. ఇగో అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు. ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీ పోవడం అనేది అనైతికం. అది ఉన్నారే, అది పెట్టున్నారు చూడు, మీరు చూడండి చూడ్రి ఒకసారి. ఆయన చెప్తుండ కదా, ఆయన చెప్తుంది ఎవరో ఏమేం చేసిండో. ఎతికిన బంధం చూడ్రి. ఇక టీడీపీ నుంచి 12 మందిని ఏది 2014 నుంచి 18 మధ్య టీడీపీ నుంచి 12 మందిని గుంజిండు కేసీఆర్, కాంగ్రెస్ నుంచి 6 గురిని, వైసీపీ నుంచి 3 గురిని, బీఎస్పీ నుంచి 2 గురిని, సిపిఐ నుంచి 1 గురిని. ఈ 2014 నుంచి 18 మధ్య, ఇక 2018 నుంచి 23 మధ్యన చూడరు. ఇక కాంగ్రెస్ నుంచి 12 మందిని, మొత్తం 38 మంది ఎమ్మెల్యేలను గుంజుకుండు. 38 మందిని ఎమ్మెల్యేలను దొంగతనంగా గుంజుకొని ఇప్పుడు శోకం పెడుతున్నారు ఏమని? అన్యాయంగా గట్ల తీసుకుంటారా ఒక పార్టీలో గెలిచినట్టు? ఏమంటారా ఈ ఏమంటారా వీళ్ళని వీళ్ళని? ఇగో అనైతికం అది పెట్టు చూడ్రి, చూడు మీరు ఇంత ఇజ్జత్ తక్కువ పని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీరు మాట్లాడితే, మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. చంపినోడే శవం దగ్గర కూర్చొని శోకం పెట్టినట్టు ఉంది కథ. ప్రజాస్వామ్యాన్ని చంపిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మళ్ళీ ఇప్పుడు శోకాలు తీస్తా ఉన్నారు ఆడ కూర్చొని, ఇట్ట చేయొచ్చురా అట్ట చేయొచ్చురా అని. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది మీ కథ చూస్తూ ఉంటే. కాంగ్రెస్ ఏది టీడీపీలో మల్లారెడ్డి గెలిస్తే ఒక కణవ కప్పి అని లేచిండు. ఇగో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గుంజిండు, ఎర్రబల్లి దయాకర్ రావుకు మెడల కండు వేసిండు, సవితా ఇంద్రారెడ్డిని గులాబీలా కలిపిండు, ఇగో పువ్వాడ అజయ్ని అన్ననే కలుపుకపోయిండు, ఇగో ఈయన పేరు ఎవరు, సుధీర్ రెడ్డి అన్ననే. ఇట్లా నువ్వు చెయ్యని పాపం లేదు కేసీఆర్. వాస్తవానికి కొంతమంది పుణ్యం పురుషార్థం అని చెప్పేది అంటా ఉంటారు, కానీ కాదు, పాపమే కేసీఆర్ అర్థం. పాపానికి కేసీఆర్కి అవినాభావ సంబంధం ఉంది, పాపానికి కేసీఆర్కు అవినాభావ సంబంధం ఉంది. దుర్మార్గాన్ని పక్కన వేసుకొని పడుకుంటాడు కేసీఆర్, ఎప్పుడు దుర్మార్గం పక్కనే ఉండాలని మోసం ఇక్కడ పెట్టుకుంటాడు. మీరు మాట్లాడితే నోరుతో నవ్వడు ఇక కేటీఆర్, హరీష్ రావు గారు. మీరు మాట్లాడితే, మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యమే ఉరేసుకొని వస్తుంది. మీరు మాట్లాడితే బుద్ధి ఉండాలి ఇంకా మాట్లాడాలి. 2014 నుంచి 23 దాకా 38 మంది ఎమ్మెల్యేలను దొంగతనం ఎత్తుకపోయి మీరా మాట్లాడేది బుద్ధి లేకుండా? తూ మీ బతుకులు చెడా, అయ్యో మీ బతుకులా పెద్ద మనిషి అంటుండు. మనం ఏం చేస్తుంది, మనం ఏం చేస్తాం కేసీఆర్ గారి వ్యాఖ్యలు.
ఇక చెరువుల్లో కబ్జాలపై కలెక్టర్ల కొరడ, హైడ్రా స్ఫూర్తితో జిల్లాలో యాక్షన్ షురు. గత 10 ఏళ్లలో అడ్డగోలుగా ఆక్రమణలు, నగరాలు పట్టణాల్లోని చెరువు శిఖాల్లో వెంచర్లు నిర్మాణాలు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే ప్రజావానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు, వాటి ఆధారంగా ఇరిగేషన్ రెవెన్యూ శాఖల జాయింట్ సర్వే. అక్రమని తేలితే ముందు నోటీసులు, తర్వాత కూల్చివేతలు. చెరువుల్లో అక్రమ వెంచర్లు వేసిన వారిపై కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాలు పట్టణాల్లోని చెరువుల శిఖం భూముల్లో వెలిసిన వెంచర్లు నిర్మాణాలపై కలెక్టర్లు ఉక్కుపాదం మోపుతున్నారు. వరద ముప్పును తప్పించేందుకు చెరువులు వాగులు నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు జిల్లాలో ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం రేవంత్ ఆదేశాలతో ఆఫీసర్లు యాక్షన్ మొదలు పెట్టారు. వెల్కమ్ గణేష్ అని కార్టూన్, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ఓకే. ఇంటింటికి ఇంటర్నెట్, గ్రామాల్లో 3 నెలల పాటు టెస్టింగ్, ఇక ఫ్రీ ఇన్స్టాలేషన్ అంట. హై స్పీడ్ ఇంటర్నెట్ నా నెట్ తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు కూడా ఉంటాయంట. టెస్టింగ్ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన టీజీటీఎస్, ఈ టెస్టింగ్ తర్వాత అతి తక్కువ ధరకే సేవలు 93 లక్షల కుటుంబాలు లబ్ధి పొందే ఇలా సర్కార్ ఇంటర్నెట్ ఇవ్వబోతా ఉన్నట్టుగా. మక్కలకు మస్తు రేటు, క్వింటాల్కు 3,000 దాకా ధర, మద్దతు ధర కంటే 700 ఎక్కువే. పంట సాగు తగ్గడం, ఇథనాల్ తయారీకి వినియోగం పెరగడంతో డిమాండ్ అట. మక్కలకు మస్తు రేటు ఉందట. ఇప్పుడు మక్కలు వస్తలేవు కాబట్టి ఎక్కువ రేట్ అయింది. శ్రీశైలంలోకి 55 రోజుల్లో 1,150 టీఎంసీలు. 15 ఏళ్ల తర్వాత కృష్ణాకు రికార్డు వరద. గోదావరికి మళ్లీ పెరుగుతున్న ప్రవాహం. 24 గంటల్లో భద్రాద్రిలో 20 అడుగుల పెరిగిన ఫ్లో. భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ. ఛత్తీస్గఢ్ నుంచి రాకపోకలు బంద్ అయిపోయినాయి. శ్రీశైలంలో 55 రోజులలో 1,150 టీఎంసీల వాటర్ వచ్చిందట. సో ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తలు చూద్దాం. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై ఆంక్షలు, ఇది ప్రతిసారి ఉండేదే ఆంక్షలు పెడతారు అని జరుగుతూనే ఉంటే కామన్ గా. హుస్సేన్ సాగర్ కూడా యాస్టకు వచ్చింది. హుస్సేన్ సాగర్ ప్రతిసారి అనుకుంటుండొచ్చు, అమ్మ ఈసారి నా నోట్లో అనువయ్యారా ఇల్లు అనుకుంటారు అని అనుకుంటారు. హుస్సేన్ సాగరే అనుకొని ఇట్లా చూస్తా ఉంటే ఈలో తట్టుకునే కూడా ఎత్తేసిపోతాడు. అప్పటికే ఆడ బుద్ధుడు అంటుంటాడు, అరే మురికూపంలో ఉన్న రాయన నువ్వెందుకు వస్తున్నావు అంటే రా అని చెప్పి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై ఆంక్షలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు, జిహెచ్ఎంసీ, అక్కడే నిమజ్జనం చేస్తాం ఎమ్మెల్యే రాజాసింగ్. 2021 నాటికి ఆదేశాలే కొనసాగుతాయి. పాత కేసును మళ్ళీ తెరవనక్కర్లేదు. హుస్సేన్ సాగర్ లో పిఓపి విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు స్పష్టీకరణ చేసిందట. ఇక అక్రమ హార్మియం, జూబ్లీ హిల్స్ లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో వెంచర్స్ అట వంచన. నందగిరి హిల్స్ లో 4.7 ఎకరాలను హెచ్ఎండిఏ వేలంలో దక్కించుకున్న సంస్థ. దానిని ఆనుకొని ఉన్న జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో 2 ప్లాట్లు కొనుగోలు. ఇక్కడ 30 మీటర్ల నిర్మాణానికి అవకాశం. ఇంపాక్ట్ ఫీజు కడితే మరింత వెసులుబాటు. కానీ నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో 15 మీటర్ల వరకే అనుమతి. జూబ్లీ ప్లాట్లను అడ్డు పెట్టుకుని మొత్తం వెంచర్ను 45 మీటర్లకు అనుమతి పొందిన సంస్థ. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసిన జిహెచ్ఎంసీ పర్యావరణ నిబంధనలు భేకతారు. విజిలెన్స్ విచారణలో నిర్ధారణ. బిల్డర్ పై క్రిమినల్ కేసు. అధికారులపై చర్యలకు సిఫార్సు చేసిరట. చూసుకో ఇక నందగిరి హిల్స్ ఆకాశ హార్మ్యాలు అంటే ఇది ఇదేంది అక్రమ హార్మ్యం. అక్రమ హార్మ్యం సెస్ ఛార్జీల, సెస్సులు సర్ఛార్జీల వివాదం కేంద్ర రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని చెప్పి ఆయన చెప్పిండు. వచ్చిన ఫైనాన్స్ కమిషన్ అయినా రుణభారం తగ్గించండి, అప్పులను పునర్వ్యవస్థీకరించాలి, చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునేలా, వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచండి. జిఎస్డిపి ఆధారంగా వాటా నిర్ధారించండి. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. వాటా నిర్ధారణలో జిఎస్డిపికి 50% వెయిటేజ్ కావాలి. సిఎస్ఎస్ ల రూపకల్పన బాధ్యతలను రాష్ట్రాలకు ఇవ్వండి, మాకు సహకరించండి. మోదీకి సహకరిస్తాం. ఆర్థిక సంఘంతో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు భేటీ. కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మునిమనవరాలు శ్వేత. ఐలమ్మ 39వ వర్ధంతి సభలో సీఎం ప్రకటించి అవసరాన్ని బట్టి కొత్త బస్సులు కొనండి, సంస్థ మీద ఉన్న రుణభారం తగ్గించేందుకు ప్రయత్నించండి. ఆర్టీసీపై సమీక్షలో సీఎం రేవంత్, డిమాండ్లు పరిష్కారం కాక ఉద్యోగులు నారాజ్ అవుతా ఉన్నారట. సీతారాం యెచూరి ఆరోగ్యం విషమంగా ఉంది, సిపిఎం కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇక జిపిఎస్ టోల్ పై గేటెడ్ జారీ అంట. 20 కిలోమీటర్ల వరకు రుసుము ఉండదు. ఆ తర్వాత ప్రయాణించిన దూరానికే జిపిఎస్ అనుసంధానానికి టోల్ గేట్లలోని వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం. ఇందుకు భారీ వ్యయం, టోల్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందట. టోల్ ఫీజు వసూల పద్ధతి ఆధునీకరణ దిశగా అంటే 20 కిలోమీటర్లు టోల్ రోడ్ లో పోయినా కూడా ఏం కాదు, 20 దాటితేనే ఛార్జ్ చేయాలి. అయితే ఇప్పుడు తెలివి కాలం వీళ్ళు ఏం చేస్తారు, టోల్ గేట్ వాళ్ళు ఇప్పుడు 20 దాటాక రేటు వేస్తారు. ఇక డబుల్ డబుల్ అది ఇది ఇంట్లో గుంజుకొని వెళ్ళిపోతారు అంతే. బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు మరో 3 నెలలు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో హైకోర్టు అనుమతి. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు సమయం కావాలన్న సర్కార్. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు విచారణ 3 నెలల పాటు వాయిదా. కొత్త సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు మరో 3 నెలల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 3 నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగబద్ధమైన డెడికేట్ బీసీ
బీసీ కమిషన్ నియమించాలని దాఖలైన పిటిషన్లు 3 నెలలకు వాయిదా పడ్డాయి. ఇక రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను సేకరించడానికి సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ను అధికృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇతరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థలో రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్తో ఇది బీసీలకు సంబంధించిన టాపికే వచ్చింది. కులగణన టాపిక్ లేదు కదా, కులగణన టాపిక్ లేదు. ఇక 12,000 ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్న అది చెప్పింది కదా ఏమని కులగణన మస్ట్ అని చెప్పింది కదా, ఆ టాపిక్ తప్ప రాహుల్ గాంధీ గారు వేరే చెప్పింది అని లేదు సరిగా. 12,000 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్. 2,030 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజులు. ఈ నెలాఖరు కల్లా ఫార్మసిస్టుల సెలక్షన్స్ కూడా. మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్య శాఖలో 4,000 పోస్టులకు నోటిఫికేషన్. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందట. వైద్య ఆరోగ్య శాఖలో 12,080 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 2,030 స్టాఫ్ నర్సుల భర్తీకి 10 రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపాయి. ఇక వీటితో పాటు మరికొన్ని ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నెలాఖరు కల్లా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 4,000 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. కాగా వైద్య శాఖలోని స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల పోస్టులకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఇన్ని 1,280 పోస్టులు భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్ కోటాల ద్వారా ఇది ఫిక్స్ చేయకపోతే మా కొంపలు అంటుకుంటే బీసీలది, దయచేసి ఆలోచన చేయాలి ప్రభుత్వం. మరో 4 మెడికల్ కాలేజీలకు ఓకే, 2 రోజుల్లో రానున్న ఎన్ఎంసీ అనుమతులు. భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలో త్వరలో ప్రవేశాలు. వానాకాలం వైద్య చదువులు విచ్చలవిడిగా ప్రైవేట్ కాలేజీలు ప్రమాణాలకు దెబ్బ. ఈ ఏడాది మొత్తంగా 8 కాలేజీలను కాలేజీలకు అనుమతులు రావడంతో 400 MBBS సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,690 MBBS సీట్లు ఉండగా కొత్తగా వచ్చిన వాటితో ఆ సంఖ్య 4,090 పెరిగింది. కాలేజీలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాధ నరసింహ చెప్తున్నాడు. రైట్గా ఇక చూసినా ఆయన క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడారు. లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి, పత్రికలు కూడా ఆ అంశాన్ని రాయడానికి కూడా ఇష్టపడతారు. అసలు విషయాలు పక్కన పెట్టేస్తున్నాయా? రైట్గా, నేరం ఒకరిది, శిక్ష ఒకరికి. సైబర్ మోసాలతో సంబంధం లేని చిరు వ్యాపారుల ఖాతాలు ఫ్రీజ్. నేరగాళ్లు చేసే చెల్లింపులతో వారిపైన కొరడ. కేటుగాళ్ల ఖాతాలతో పాటు బాధితుల ఖాతాలు కూడా. ఈఎంఐలు కట్టలేక చెక్ బౌన్స్లో బాధితుల విలవిల. రికవరీ సొమ్ము ఖాతాదారుల అకౌంట్లో వేయడానికి కొర్రీలు. ఇవి ఏమైందంటే, ఇప్పుడు ఎవడన్నా కేటుగాడు ఉందనుకో, కేటుగాడు ఏం చేసిండు వాడు, అక్కడక్కడ దొంగతనం చేసి నీ షాప్కి వచ్చి ఫోన్పే ద్వారా ఏమైనా కొనుక్కున్నాను అనుకో, నీ ఫోన్కు బదిలైందిగా నీకు అకౌంట్కు, నీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నాడు. ఈయన ఏం చేసిన పాపం, ఈయన పరిస్థితి ఇట్లా ఉంటే ఆయన పరిస్థితి అట్లా ఉంది. అసలు దొంగనేమో తప్పించుకొని పోతుండు, ఉత్తోడేమో పోయి ఇడ కొసరే శిక్ష అనుభవిస్తారు. ఇక రెవెన్యూ కొరలు. హైడ్రాకు అధికారాల బదలాయింపునకు న్యాయశాఖ ఓకే. ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లిన వెంటనే ఆమోదం. పోలీస్ శాఖ నుంచి 15 సీఐలు, 8 ఎస్ఐలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. నెలాఖరుకు ప్రత్యేక ఠానా. త్వరలో సాగునీరు. రెవెన్యూ టౌన్ ప్లానింగ్ నుంచి సిబ్బంది. గొలుసుకట్టులో చెరువుల బాగు. తొలుత తమ్మిడికుంటలో చెరువుల్లో నిర్మాణాలు కాస్తి పన్ను మదింపు చేయొద్దు. పీటీఐఎన్ తాగునీటి విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వద్దు. సంబంధిత శాఖకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వినతి ఇచ్చిండు. ఎవరు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినా, పర్మిషన్లు ఇచ్చినా, ఇంకేమైనా చేసిన చర్యలు తీసుకొని కేసులు పెడతారు లోపల. తస్మాత్ జాగ్రత్త అధికారులు. ఉధృతంగా గోదావరి. భద్రాచలం వద్ద 2 ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం జరుగుతూ ఉంది. ఇక 49.8 అడుగులకు చేరిక 3 ప్రమాద హెచ్చరికకు అవకాశం. ఏపీలోని పోలవరం ముంపు మండలాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. 80 గ్రామాలను చుట్టుముట్టిన వరద, స్తంభించిన రాకపోకలు. కాకినాడ జిల్లాలో 62 గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి. లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. కాంగ్రెస్ ఖాతాలను సీజ్ చేశారు. బడా వ్యాపారులతో మోదీ కుమ్మకు. ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 240 కూడా వచ్చేవి కావు. భారత్లో సిక్కులకు తలపాగా ధరించే హక్కు లేదు అని రాహుల్. దేశ ప్రతిష్ట మంట కలుపుతున్నారు ప్రతిపక్ష నేత పై మండిపడ్డ బీజేపీ అంటే ఒక వార్తను చూస్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, భారత్లో సిక్కులకు తలపాగా ధరించే హక్కు లేదు, హక్కు లేకుండా చేశారు అనేది ఆయన ఆవేదన. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన క్యాస్ట్ సెన్సస్ గురించి అంత సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ఉంటే ఆ టాపిక్ను పత్రికలు రాయడానికి ఇష్టం. ఎందుకంటే దెబ్బెవరికి, ఈ పత్రికల వల్ల కీలకే కదా, ఈ అప్పర్ క్యాస్ట్కే కదా, ఆ భయం ఉండొచ్చు వీళ్ళకు ఉంటే. నేరం ఒకరిది, శిక్ష ఒకరికి. అయిపోయింది కదా. శనార్తి తెలంగాణ చూద్దాం. గూస్ బాంబ్స్ భయానికి భయం పుట్టించిన దేవరనట. ఏం ట్రైలరా? సైబర్ కమాండోలు ఏర్పరుస్తాం. సైబర్ భద్రత లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు. నిరోధించేందుకు 5 ఏళ్లలో 5,000 కమాండోలు సిద్ధం చేస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
కొత్త రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వండి, కరీంనగర్ హసన్పర్తి లైన్ డిపిఆర్ సిద్ధం చేసిండ్రు, నిర్మాణ పనులకు పర్మిషన్ ఇవ్వాలి, ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్గ్రేడ్ చేయండి, జంబికుంటలో ఎక్స్ప్రెస్ వే ఆగేలా ఆదేశించండి, కేంద్ర మంత్రికి రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేసిండు. ట్యాంక్ బండ్పై నిమజ్జనాలకు ఓకే, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టులో విచారణ, పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు ధర్మాసనం 2021 తీర్పు ప్రకారం నిమజ్జనాలు చేసుకోవచ్చని ఆదేశాలు. ఇక భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం, మోడీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దదట, 2029 ఏప్రిల్ 13 ఇది భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించనుంది. ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్ సోమనాథన్ వెల్లడి, ఇంత పెద్ద గుండట గ్రహశకలం భూమి దగ్గరకు ఉరుకొస్తా ఉందట, 2029 ఏప్రిల్ 13 నాడు భూమికి దగ్గరకు వస్తా ఉందట. అది ఇప్పుడు ఇప్పటి నుంచి ఉరుకొస్తా ఉంటే అది మన తానికి వచ్చేసరికి 2029 అవుతుందట. మోడీ క్రికెట్ స్టేడియం అంటే చాలా పెద్ద స్టేడియం అది, అది కనుక దాకా పెద్దదంటది, అంత అది కనుక తాకితే ఇక మామూలుగా ఉన్నది కథ, అంటే తాకనియర్ అనుకో. ప్రపంచంలోనే బెస్ట్ కంట్రీ స్విస్, వరుసగా 7వ ఏడాది నంబర్ 1, 2వ స్థానంలో జపాన్, 33వ స్థానంలో భారత్. గత ఏడాదితో పోలిస్తే 3 స్థానాలు దిగువ పడిపోయిన మనం ప్రపంచంలో బెస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్. ఇక సకల జనుల రిపోర్ట్ ఏమా, కేసీఆర్ కేటీఆర్ సర్వే రిపోర్ట్ ఏది, ఇప్పటికైనా కంప్లీట్ డేటాను సిఎస్కి ఇవ్వండి, ఆ రిపోర్ట్ ఇస్తే కులగణన చాలా ఈజీ, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఫస్ట్ వాళ్ళ వైఖరి చెప్పమానండి దానిపైన. ఇక తప్పదు కులగణనపై 30 ఏట దాడి, అష్ట దిగ్బంధంలో తెలంగాణ సర్కార్, బీసీ కులగణన అనివార్యమే, ఎన్నడూ లేనంతగా బీసీ సమాజం ఫైట్, ఇటీవలే సర్కార్ బీసీ కమిషన్ ఏర్పాటు, తాజాగా హైకోర్టు తీర్పుతో జోష్, 3 నెలల్లో కులగణనపై అమితుమి, బీసీ లెక్కలు తీసి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు. బీసీ కులగణన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్, దశాబ్దాలుగా అణిచివేతకు అన్యాయానికి గురవుతున్న బీసీ సమాజానికి మంచి రోజులు దగ్గర పడ్డాయా, బీసీ కులగణనకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనా, అంటే అవుననే పరిస్థితి కనిపిస్తుంది. మన జనాభాయంతో మనకు అంత వాటా అనే ప్రాతిపదికన బీసీ సమాజం సమరశంకం పూరించింది. దీనికి తోడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కులగణన కట్టుబడి ఉండడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా గత కొంతకాలంగా కులగణన డిమాండ్ తారాస్థాయికి చేరింది, ఆఖరికి కులగణన చేపట్టాలంటూ ఆమరణ దీక్షకు సైతం దిగిన సంగతి తెలిసిందే. బీసీ మేధావులు ప్రజాప్రతినిధులు కులగణన కోసం ఏకతాటిపైకి వచ్చి గొంతెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన నిత్యం కులగణనపై వాయిస్ వినిపిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్పై ఒత్తిడి మొదలైంది, ఇంటా బయట కులగణనపైనే ప్రధానంగా చర్చ జరుగుతుండడం, ఢిల్లీ పెద్దలు సైతం కులగణనకు సుముఖత వ్యక్తం చేయడంతో తెలంగాణ సర్కార్ ఓ రకంగా అష్ట దిగ్బంధంలో చిక్కుపోయిందనే చెప్పాలి. దీనికి తోడు తాజాగా కులగణన లెక్కలు తీసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వడం సంచలనంగా మారింది. దీంతో తెలంగాణలో కులగణన అనివార్యంగా మారిందని చెప్పాలి. ఇక కులగణన ఎవ్వడు ఆపెట్టుడే లేడిగా. మోదీపై ద్వేషం లేదు, సిద్ధాంతపరంగా అభిప్రాయాలే వేరు, వ్యక్తిగతంగా ఆయనపై కోపం లేదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ. కేంద్రం మరో కీలక నిర్ణయం, ఇక నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర రవాణా శాఖ, ప్రయాణించిన దూరానికే టోల్ ఫీజు కట్టాలి, ఆటోమేటిక్ గా టోల్ ఫీజు కట్టు, 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫ్రీ. ఇక ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ క్లోజ్ అంట, గంట గంటకు పెరుగుతున్న గోదావరి వరద, ఉప్పొంగిన రేగుమాకు వాగు, ఇక టేకలగూడెం వద్ద జాతీయ రహదారి మూసివేత, వాహనాలు రాకపోకలు బంద్ అయిపోయినాయంట. ఛత్తీస్గఢ్ కు తెలంగాణ బంద్ అయిపోయినాయి. ఇక రుణాన్ని రీస్ట్రక్చర్ చేయండి, అదనపు ఆర్థిక సాయం అయినా చేయండి, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచండి, డిమాండ్లు నెరవేర్స్తే మోడీ లక్ష్యానికి సహకారం, తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం, 16వ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పర్ క్యాపిట ఆధారంగా నిధులు పంపిణీ వద్దు అని చెప్పి బట్టి విక్రమార్క. మన కేసీఆర్ చేసిన మోసం ఏంటంటే మా పర్ క్యాపిట బాగుంది అద్భుతంగా మా తన అని చెప్పిండు, మీ తన మంచుకున్న తర్వాత ఇంకా మీకెందుకు నిధులు అని వాళ్ళు అట్లా. మీ ప్రణాళికలు బేస్ తెలంగాణ ప్రభుత్వానికి పనగరిగా కితాబిచ్చిండు, అర్బన్ డెవలప్మెంట్ పై తెలంగాణ ఫోకస్ చేయడం అభినందనీయం, రాష్ట్ర ప్రభుత్వంతో 16వ ఆర్థిక సంఘం బృందం చర్చలు జరిపింది. ఇక నేచర్ ను కాపాడుతున్న రేవంత్ సర్కార్ కు జై, అక్రమ నిర్మాణాలు నేచర్ అంటారట, అందరు మెప్పులు పొందుతున్న హైడ్రా. చాకలి ఐలమ్మ, ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి ప్రపంచంలోనే బెస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్ బెస్ట్ కంట్రీ అట. నేటి మాట తెలంగాణ తేజం దీప్తి జీవాజీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానా సరే, మరి కేంద్ర సహాయం ఏది, 30 లక్షలు ఏదో కేటాయించారు కదా, కోటి రూపాయలు లేదు కేంద్ర ప్రభుత్వం పథకం 30 లక్షలు ఏదో కేటాయించారు. మా నూరు పెద్ద మనుషులారా, ఇవాళ మన కచ్చిరికాడ చర్చ ముచ్చట ఇది, సమస్యల చావే పరిష్కారం కాదు, అస్తిత్వవాదం పాదు పందిరి. 2 కాటపల్లి బ్రిడ్జి వద్ద గుంతలు రోడ్డుపై మట్టి పోస్తున్న వైనం, శరణార్థి కథనానికి స్పందన.
సో ఇక మిగతా వార్తలు మనకి డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో అందిస్తారు. ఒకసారి దిశాపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. ఎఫ్టీఎల్ నో టెన్షన్, మీ స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పరిధిలో ఉందా తెలుసుకోవడం ఎలా? నేడు ఉదయం 11 గంటలకు ప్రత్యేక ఎడిషన్ దిశ అందిస్తుంది. ఇక సోలార్ విలేజ్ గా కొండారెడ్డిపల్లి, ఇక రాష్ట్రంలోనే మొదటి విలేజ్ గా సీఎం స్వగ్రామం, మోడల్ గ్రామంగా దక్షిణ డిస్కమ్ యాక్షన్ ప్లాన్ అంట. పటిష్ట అమలు కోసం ఇంటింటి సర్వే ప్రారంభమైంది. అవసరమయ్యే విద్యుత్ కెపాసిటీపై అధ్యయనం, త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన గ్రామంలో పర్యటించిన అధికారులు. రెడ్డిగా క్యాబినెట్ విస్తరణ, కసరత్తు మళ్ళీ మొదలంటూ ప్రచారం. ఈ ఉత్తదే అబ్బా, ఇప్పుడు కాదు అది. ఒకేసారి 6 ఖాళీలో భర్తీ, రాహుల్ ఫారిన్ టూర్ కంప్లీట్ కాగానే చర్చలు, త్వరలోనే ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, ఇప్పటికే ప్రాథమికంగా క్యాస్ట్ ఈక్వేషన్ రెడీ. రెడ్డి సామాజిక వర్గానికి 2 బెర్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కోటి అంటే కాదు, 6 బీసీలకి అవి, 6 మంత్రి పదవులు బీసీలే అవి. దీని గురించి వద్దుగా, ఆ చర్చనే లేదు. మరో 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కళాశాల, కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన. కేంద్రానికి, సీఎంకు మంత్రి కృతజ్ఞతలు. రాష్ట్రంపై రుణభారం, కేంద్రం నుంచి ఆర్థిక సాయం, మద్దతు అవసరం. కేంద్ర పన్నుల్లో వాటాను 50% పెంచండి. గత ప్రభుత్వ అప్పులే అసలు సవాలు. ఆదాయంలో ఎక్కువ భాగం పేమెంట్లకే పోతుంది. చెల్లించకుంటే పురోగతిపై తీవ్ర ప్రభావం. బలమైన పునాదులు ఉన్న ఇబ్బందులు. గతేడాది చివరికి 6.85 లక్షల కోట్ల అప్పులు. రుణాలను రీస్ట్రక్చర్ చేసేలా సహకరించండి. అదనంగా ఆర్థిక సాయం అయినా అందించండి. అప్పుడే మోడీకి మేము సహకారం అందిస్తాం. $1 trillion వ్యవస్థ దిశగా తెలంగాణ. కేంద్ర డిస్కంల స్కీమ్లపై నిధులు, కేంద్ర స్కీమ్ల నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలి. వినియోగంపై రాష్ట్రాలను స్వేచ్ఛ ఉండాలి. స్వయం ప్రతిపత్తి కోసం సిఫార్సు చేయాలి. పాత అప్పులన్నింటినీ రీస్ట్రక్చర్ చేయాలి. వాటిని తీర్చేందుకే కష్టపడాల్సి వస్తుంది. ఫైనాన్స్ కమిషన్ కు డిప్యూటీ సీఎం రిక్వెస్ట్ చేశారు. అప్పుల రీకన్స్ట్రక్షన్ పై అధ్యయనం చేయండి. బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపు పైన ఆర్టీసీ పై రుణభారం తగ్గించాలి. అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులని సీఎం. కోటి మహిళా వర్సిటీకి చాలకలి ఐలమ్మ పేరు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మనవరాలు శ్వేత నియమిస్తాం. సీఎం రేవంత్. ఇక కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వండి. ఇందుకు 1415 కోట్లు అవసరం. ఉప్పల్ స్టేషన్ అప్గ్రేడ్ చేయండి. రైల్వే మంత్రికి బండి సంజయ్ విజ్ఞప్తి. ఇక 3 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేయండి. అందుకు సంబంధించిన నివేదిక సమర్పించండి. తెలంగాణ సర్కార్కి హైకోర్టు ఆదేశం. బీసీ కులగణనకు ప్రభుత్వం సిద్ధం. అందుకు కసరత్తు జరుగుతున్నది. అడ్వకేట్ జనరల్. 3 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. బీసీ కులగణన చేపట్టాలంటూ 2019 దాఖలైన పిటిషన్పై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం మంగళవారం సైతం మరోసారి విచారణ చేపట్టింది. బీసీ కులగణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొనగా దాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ఓకే. ఇక బీసీ కులగణనకు ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అబ్బా తెలంగాణలో. ఇక హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ఓకే. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకు మాత్రమే. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కోసం కృత్రిమ నీటి కుంటలు. 2021లోనే మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు చెప్పింది. ఇక హైడ్రాక్ పోలీస్ ఫోర్స్ 15 మంది సీఐలు, 8 మంది ఎస్ఐ, 8 మంది ఎస్ఐలు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ ఆఫీస్ అంట. ఈ ఆక్రమణలపై నివేదిక ఇవ్వండి. జిహెచ్ఎంసీకి హైడ్రా లేక టౌన్ ప్లానింగ్ అధికారుల్లో హడలు అవుతా ఉంది. యువత ఆత్మహత్యలు భారత్ లోనే ఎక్కువ. 15 నుంచి 19 ఏళ్ల వారే అధికం. 40% పైగా 30 ఏళ్లలో వారే. గ్లోబల్ యావరేజ్ తో పోలిస్తే ఇండియాలో రెట్టింపు కేసులట నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు. రోజుకు సగటున 160 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నట మన దేశంలో. ఇక యూట్యూబ్ ఛానల్లే నిన్ను గద్దె తీస్తాయి. అది మీ కెరికే ఉంటుంది. అది మీకు తెలిసే ఉంటుంది. దాన్ని నీ బండారాన్ని బయట పెడతాయి. వాటిని తక్కువ చేసి మాట్లాడడం సరిగాదు. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు అంటా ఉండు. మీకు బాగా అనుభవం ఉండి ఉంటుంది ఎక్స్పీరియన్స్ దీని మీద. బాగా అంటే బాగా అనుభవం ఉండి ఉంటుంది యూట్యూబ్ ఛానల్. కానీ మీకు తెలియంది ఏంటంటే, ఒక్క కత్తిని 2 సార్లు వాడకూడదు. ఎస్, 2వసారి మండిపోతుంది అన్నట్టు. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లతో ప్రభుత్వాలను గురించేది కాదు, కొత్త అంశాలు ఉంటాయి దానికి. యూట్యూబ్ ఛానల్లే కాదు, యూట్యూబ్ ఛానళ్ళకి ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం, ఒక ఐడియాలజీ, అన్ని కూడితే అది ప్రభావాన్ని చూపిస్తుంది. ఉట్టిగానే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీ భజన చేయించుకొని మీ వ్యతిరేకులు అందరి మీద వార్తలు చేయించి ఇట్లా రాదు. హరీష్ రావు మీకు సోయలేదు. కానీ కండువా రాజకీయం, ఎమ్మెల్యేలకు కప్పినవి పార్టీవా లేక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది. తాజాగా ట్విస్ట్ ఇచ్చిన అరకెప్పుడు గాంధీ, తాను ప్రతిపక్షమే అంటూ ప్రకటన. డెవలప్మెంట్ కోసమే సీఎం ను కలిశారంటూ స్పష్టం. ఆ సమయంలో దేవుడు కండువా కప్పారంటూ వెల్లడి. కానీ ఇక్కడ కప్పింది 3 రంగుల జెండా. అవాక్కైన హస్తం గులాబీ పార్టీ లీడర్లు. మరో 8 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? దానం కు మాత్రం టెక్నికల్ ఇష్యూస్. కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయడంతో అరకెప్పుడు గాంధీ కండువా కప్పుతున్న సీఎం రేవంత్. రేవంత్ రెడ్డి గారు నా మీద కప్పిన కండువా అది దేవుని కాడ పెట్టిన కండువా, కాంగ్రెస్ కండువా కాదని చెప్పారు. కాదు, దాన్ని ఎట్లా నిరూపించాలి? కానీ 3 రంగుల కండువానే కప్పుకున్నా. నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నా. పిఎస్సీ చైర్మన్ పదవి హరీష్ కు ఇస్తేనే ప్రతిపక్షమా? ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ ప్రశ్న అన్నట. అయ్యో, వాస్తవానికి
భలే ఉంది ఈ ట్విస్ట్. ఈ మూడు రంగుల జెండా భారతదేశ ఔన్నత్యం కోసం కప్పుకున్నా అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ పుసుకున్నది పోగలని ఏది ఎమ్మెల్యే పదవి ఏమైనా పోతుందేమో అనర్హత పెట్టి పడుతుందేమో అని ఎటువంటి మాటలు మాట్లాడుతారు. భూమాత బాధ్యతలు ఎన్ఐసికి నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో మార్పులు. నెలాఖరుకు ముగియనున్న టెరాసిస్ గడువు, ధరణి అక్రమాలపై నివేదిక సిద్ధంగా ఉందట. ఏది ఇట్లుంటే టోల్ ప్లాజాల గుడ్ బై. త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్ బస్సులు నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం. ప్రయాణించిన దూరానికే ఛార్జీలు చెల్లింపు. మొదటి 20 కిలోమీటర్ల వరకు ఉచితం. కొత్త విధానంతో ప్రభుత్వానికి 3 రెట్ల ఆదాయం రాబోతా ఉందట ఈ కొత్త విధానంతో. అయితే ఇక మీరు ఒక పోల్ పెట్టుకున్నాం మనం ఇక్కడ. ఈ పోల్లో దయచేసి మీ అందరినీ పాల్గొనమని చెప్పిన. దేశంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి వంత పాడిందని రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటంటే? ఎస్, దేశంలో బీజేపీకి ఎలక్షన్ కమిషన్ వంత పాడింది అని చెప్పి 75% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. మా జీతాలు 13,500 వస్తున్నాయి, ఈ మహారంలో 80. ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి. ఏజెన్సీలను రద్దు చేస్తే దానికి కార్పొరేషన్ పెట్టి తద్వారా ప్రభుత్వం ఇచ్చుడు దక్కలేదు, అది పనిచేసిన దక్కలేదు, మళ్ళీ ఏజెన్సీలే బుక్ ఏజెన్సీ కమిషన్ తీసుకొని మొత్తం 1,000 కోట్లు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మిగతా